గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపరెడ్డమ్మ. సో ఈరోజు ఇంకొక కొత్త హౌస్తో మీ ముందుకు వచ్చేసింది. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇన్ కేస్ యూట్యూబ్లో పోస్ట్ చేయలేని ఇన్ఫర్మేషన్ ఏంటైనా ఉంటే సో వాటిల్లో పోస్ట్ చేస్తాను అన్నమాట, మిస్ కాకుండా ఉండాలంటే. సో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కడపరెడ్డమ్మ పేరుతో ఉంటుంది, ప్లీజ్ సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ హౌస్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, 2 BHK. సో 3.5 సెంట్లో మనకు హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది. 2 BHK హౌస్ అండి. సో అన్ని ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అనే ప్లానింగ్ ఒక రకంగా ఉంటే, ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ స్పేషియస్గా కూడా ఉంది. సో మనం మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే ఎదురుగా ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది అనమాట, సింగిల్ అంటే మీన్ ఫస్ట్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ సింపుల్గా ఇచ్చేసారు. అండ్ వాల్ పెయింట్ కూడా పింక్ కలర్ కాంబినేషన్తో లైట్ పింక్, చాలా బాగుంది షేడ్. అండ్ పీఓపీ డిజైన్ కూడా 3 కలర్స్ కాంబినేషన్తో ఇచ్చారు, యెల్లో లైట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో ఇచ్చారు. సో వర్క్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిందండి. లైట్స్ కానీ అవన్నీ కూడా ఫిట్ చేసేసారు, బాత్రూమ్ యాక్సెసరీస్ అన్నీ కూడా. సో ఈ హౌస్ గురించి డీటెయిల్స్ చెప్తాను. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 65 లాక్స్ చెప్తున్నారు. దొరసానిపల్లి 3.5 సెంట్ 2 BHK హౌస్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో వీళ్ళకు ఫోన్ చేసి, సో ఎవరైనా మన ఛానల్ నుంచి చూసి కనుక వీడియోస్ మీడియేటర్స్కి ఫోన్ చేస్తున్నట్లయితే మేము కడపరెడ్డమ్మ ఛానల్ నుంచి చేస్తున్నామని మీకు చెప్పడం ద్వారా మీకు మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది. సో దట్ మీకు ఏదన్నా వాళ్ళు మిగిలినంతవరకు మీకు నచ్చిన రేట్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్లో కూడా ఒక సైడ్ అంతా కూడా ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి. మనం అన్ని హౌసెస్కి చూసుకున్నట్లయితే స్లైడింగ్ విండోస్ ఉంటాయి, ఈ హౌస్కి మాత్రం నార్మల్ వుడెన్ విండోస్ ఉన్నాయి. చాలా బాగుంది. సో బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ వైస్ బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ అన్నాక వెంటిలేషన్ బాగుంటుందండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ స్కై బ్లూ కలర్ వాల్ పెయింట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసినట్లయితే సో మనకు దేవుని రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ కిచెన్ వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ కిచెన్ దగ్గరికి వెళ్ళిపోదాం. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. సో మనకి ఈ కార్నర్లో మన డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా విండో దగ్గర. అండ్ వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్తో కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి, చాలా బాగుంది. సో కాంబినేషన్ అండ్ స్పేషియస్ వైజ్ ఈ హౌస్ కిచెన్ ప్లానింగ్ మనకు చాలా వెరైటీగా అనిపించింది. ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్లో కంజెస్టెడ్గా ఇచ్చేస్తారనమాట కిచెన్, ఈ కిచెన్ మాత్రం చాలా బాగా ఇచ్చేస్తారనమాట. స్పేషియస్గా ఇచ్చారు, నో ప్రాబ్లం. ఒక 4-5 మంది ఉన్నా తిరిగేదానికి ఈజీగా వంట చేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. అండ్ చాలా బాగుంది. సో ఫుల్ కబోర్డ్స్ అండ్ కిచెన్కి పక్కనే చిన్న దేవుని రూమ్ ఉందండి. సో ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి విండోస్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ వైజ్. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి ఫుల్ వ్యూ అండి, హాల్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉందన్నమాట, మాస్టర్ బెడ్రూమ్ టైప్ ఉంది. అండ్ వన్ సైడ్ మొత్తం ఫుల్ కబోర్డ్స్ ఇచ్చేశారు, పైన కింద మొత్తం కూడా. అండ్ కాంబినేషన్ వైజ్ పీఓపీస్ కానీ అన్నీ కూడా డిజైన్ బాగున్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇదే హౌస్ కాదండి, మనకు ప్రొద్దుటూరు నుంచి కూడా హౌసెస్ వస్తున్నాయి. సో మీరు చూస్తూ ఉండండి, మంచి హౌస్ చూసి మీకు నచ్చిన హౌస్ చూసి మీరు ఒకసారి ఒక 1 డే ఏదన్నా సండే ఆ టైంలో చూసుకొని ఇల్లు చూసి మీరు నచ్చిన హౌస్ అనేది మీరు కొనుక్కోండి. సో ఓకేనా. సో వీలైనంత వరకు నేను మీకు నచ్చిన హౌస్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి, ఎఫర్ట్ పెడతాను. సో ఈ హౌస్లో కూడా మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వాల్ పెయింట్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి బెడ్రూమ్లో కూడా విండోస్ ఇచ్చేశారు. ఈ హౌస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా. సో ఇంతటితో నేను ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో అంటిల్ దెన్ బాయ్.